Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నరాలు తెగే ఉత్కంఠ ఈ రాత్రి గడిచేది ఎలా? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 4వ తేదీ 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో అందరిలోనూ టెన్షన్. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేలు కాదు, లక్షల్లో పార్టీ అధినేతల నుంచి కార్యకర్తల వరకు ఊపిరి బిగబట్టి ఎదురు చూస్తున్నారు. బీపీ పెరిగిపోతోంది, నరాలు చిట్లిపోతున్నాయి. ఇలా అనేక మంది ఉత్కంఠతో ఎదురు చూడడం గతంలో ఎప్పుడూ పడలేదంటున్నారు. ఎందుకంటే ప్రచారం దగ్గర నుంచి పోలింగ్ వరకు అంతా టెన్షన్. ఎవరి సభలకు ఎంతమంది అంచనాలు వేసుకుని మరీ బీపీలను పెంచుకున్నారు. అంతటితో ఆగలేదు. అభ్యర్థుల ఎంపిక నుంచి మేనిఫెస్టో విడుదల వరకు అంతా టెన్షన్. కానీ చివరకు పోలింగ్ శాతం మరింత పెరగడంతో ఈసారి ఎవరి వైపు అధికారం మొగ్గు చూపుతుందన్నది ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన గత 2 ఎన్నికలలో ఇంత పెద్దగా ఆసక్తి లేదు, ఉత్కంఠ లేదు. 2014లో అందరూ ఊహించినట్లే కూటమి అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికలలో జగన్ పాదయాత్రతో హైప్ రావడంతో ఆ పార్టీకి అధికారంలోకి రావడం గ్యారంటీ అని ఎన్నికలకు 2 నెలల ముందే తెలిసిపోవడంతో ఎన్నికల రిజల్ట్ విషయంలో ఇంత పెద్దగా టెన్షన్ పడలేదు. కానీ ఈసారి అలా కాదు. ఓటర్లు చాలా తెలివిగా వ్యవహరిస్తారు, మనసులో మాటను బయటకు చెప్పరు, గుంభనంగా ఓటు వేసి వారి ఇంటికి వెళ్ళిపోయారు. ఈసారి మాత్రం ఏపీ ఎన్నికలలో పోరు జగన్ వర్సెస్ యాంటీ జగన్గా జరిగిందని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే జగన్ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉంది, అది కూటమికి ఎంత మేరకు లాభపడింది అన్నదే ఇప్పుడు అసలైన టెన్షన్. అందుకే ఈసారి రిజల్ట్ ఎవరికీ అందడం లేదు, నాడి పట్టుకుందామనుకున్నా దొరకడం లేదు. ఇక ఎగ్జిట్ పోల్స్ తర్వాత టెన్షన్ మరింత పెరిగిందే తప్ప తగ్గలేదు. ఎందుకంటే అన్ని సంస్థలు తలో రకంగా ఇచ్చాయి, స్థానిక సమస్యలు సామాజిక వర్గాలను స్పృశించాయా అన్న అనుమానం మాత్రం ఎగ్జిట్ పోల్స్ చూసిన వారికి ఎవరికైనా కలుగుతుంది. జాతీయ మీడియా నుంచి స్థానికంగా ఉండే సర్వే సంస్థలన్నీ ఇటు అధికార వైసీపీకి అటు ప్రతిపక్ష కూటమి పార్టీకి అనుకూలంగా రిజల్ట్ వస్తుందని తెలియజేయడంతో గెలుపు ఎవరిది అన్నది ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా స్పష్టత రాకుండా ఉంది. ఇది డిఫరెంట్గా ఉంది, గతంలో ఎప్పుడు ఇలా లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రంగా ఉంటే ప్రతిపక్షం అధికారంలోకి వస్తుందని అంచనా వేయవచ్చు. అలాగే ప్రతిపక్షంపై బలంగా సానుకూలత ఉన్నా వారిదే విజయం అని నమ్మవచ్చు. కానీ ఎన్నికలలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎవరికి వారే తమదే అధికారం అని చెప్పుకుంటున్నా లోపల మాత్రం గుబులు దిగులు ఇరు పార్టీలకు ఉంది. అన్నీ లెక్కలు వేసుకుంటున్నారు. ప్రాంతాల వారీగా లెక్కలు వేసుకుని కూటమి నేతల గెలుపు తమదేనని చెబుతూ ఉంటే ఈసారి ప్రాంతాలు కులాలు అనేవి ఉండవని, ఏకపక్షంగా ఓటర్లు తమ వైపు మొగ్గు చూపారని అధికార వైసీపీ చెబుతోంది. ఎన్నో కీలక విషయాలను మాత్రం జనం ఈసారి పట్టించుకోలేదన్నది మాత్రం యథార్థం. చంద్రబాబును జైలులోకి పంపించడం, లోకేష్ పాదయాత్ర ఇటు కూటమికి సానుకూలతను తెచ్చిపెట్టలేదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అదే సమయంలో సంక్షేమ పథకాలు కూడా పెద్దగా పనిచేయలేదని, అందుకే అధికార పార్టీకి ఈ ఎన్నికలు కష్టమేనన్న వ్యాఖ్యలు కూడా అంతే బలంగా వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఇటు వైఎస్ జగన్ అటు చంద్రబాబు ఇంటిలో కూర్చుని టెన్షన్ పడుతూ ఉంటే మిగిలిన నేతలు కార్యకర్తలు మాత్రం ఎలాంటి ఫలితం వస్తుందోనన్న టెన్షన్లో ఇంటా బయట తిరుగుతూ టెన్షన్ను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు.